ప్లీజ్ రిమైండ్ మీ టు రికార్డ్ ఎవ్రీ డే. ఓకే, జనరల్లీ ఐ ఫర్గెట్. ఓకే, సో వాట్ ఇస్ ది స్ట్రక్చర్? ఐ థింక్ ఐ షుడ్. ఇన్ విచ్ మేనర్ వీ కెన్ యూజ్ ది స్ట్రక్చర్? ది స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ సంథింగ్ దాట్ యూ ఫీల్ స్ట్రాంగ్లీ అండ్ అబౌట్ డూయింగ్ సంథింగ్. అంటే మీరు ఏదన్నా విషయం గురించి స్ట్రాంగ్గా ఫీల్ అయినప్పుడు కానీ, ఏదన్నా విషయం తప్పకుండా చేద్దాము అనుకున్నప్పుడు ఈ యొక్క స్ట్రక్చర్ మనం యూజ్ చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ వీ కెన్ ఎక్స్ప్రెస్. ఓకే, వాట్ ఈస్ ద స్ట్రక్చర్? ఐ థింక్ ఐ షుడ్. ఆఫ్టర్ ఐ థింక్ ఐ షుడ్ వీ హ్యావ్ టు యూజ్ వీ వన్. వీ వన్ మీన్స్ ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఓకే, ఫైన్. నౌ లెట్స్ సీ హౌ వీ కెన్ యూజ్ ఇన్ సెంటెన్సెస్. ఐ థింక్ ఐ షుడ్ స్టార్ట్ ఎక్సర్సైజింగ్ రెగ్యులర్లీ. ఐ థింక్ ఐ షుడ్ మీట్ మై పేరెంట్స్ మోర్ ఆఫెన్. ఐ థింక్ ఐ షుడ్ లర్న్ ఎ న్యూ స్కిల్. ఐ థింక్ ఐ షుడ్ రీడ్ మోర్ బుక్స్. ఐ థింక్ ఐ షుడ్ టేక్ ఎ బ్రేక్ ఫ్రమ్ వర్క్. ఐ థింక్ ఐ షుడ్ అపలైజ్. వాట్ ఈస్ మీన్ బై అపలైజ్? క్షమాపణ అనమాట. ఐ థింక్ ఐ షుడ్ అపలైజ్ ఫర్ మై బిహేవియర్. ఓకే, సో దిస్ ఈస్ ద వే వీ కెన్ యూజ్ దిస్ స్ట్రక్చర్. ఐ థింక్ ఐ షుడ్. ఓకే, నౌ లెట్స్ సీ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. ఐ థింక్ ఐ షుడ్. ఆఫ్టర్ ఐ థింక్ ఐ షుడ్ వీ హ్యావ్ టు యూజ్ వీ వన్. వీ హ్యావ్ టు యూజ్ వీ వన్. ఐ థింక్ ఐ షుడ్. ఐ థింక్ ఐ షుడ్ రీడ్ దిస్ బుక్. ఐ థింక్ ఐ షుడ్ రీడ్ దిస్ బుక్ విచ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. విచ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ థింక్ ఐ షుడ్. ఐ థింక్ ఐ షుడ్. ఐ థింక్ ఐ షుడ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ అడాప్ట్ కోడింగ్. ప్రాక్టీసింగ్ అడాప్ట్ కోడింగ్. వెరీ ఫైన్. నెక్స్ట్. ఐ థింక్ ఐ షుడ్. ఐ థింక్ ఐ షుడ్ కుక్ మోర్ డెలిషియస్. ఐ థింక్ ఐ షుడ్ కుక్ డెలిషియస్. వెరీ ఫైన్. నెక్స్ట్. ఐ థింక్ ఐ షుడ్ I think I should learn English to improve English grammar, to improve my fluency. Yeah, fine. Yeah. Will you say? I think I should. Go to my friend's house. To help him. Okay, next. I think I should. Yeah, please. Will you tell anyone of you? I think I should. అతనికి బుద్ధి చెప్పాలి. ఓకే, సో దిస్ ఇస్ ద వే వీ కెన్ యూజ్ ది స్ట్రక్చర్. ఐ థింక్ ఐ షుడ్. ఆఫ్టర్ ఐ థింక్ ఐ షుడ్ వీ హ్యావ్ టు యూజ్ వి వన్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. అర్థమైందండి? ఇస్ దర్ ఎనీ డౌట్ రిగార్డింగ్ దీస్ టూ స్ట్రక్చర్స్? ఐ వుడ్ లైక్ టు అండ్ ఐ థింక్ ఐ షుడ్. ఎనీ డౌట్? నో సార్. ఓకే, ఫైన్. Let's move to next. Okay, let's see the next structure. What is this structure? I have decided 2 plus V1 plus something. So I have decided. The structure is I have decided. After I have decided, we have to use V1. Okay, so what is this structure? Let's see in which manner we can use this structure. ఏ విధంగా యూజ్ చేయొచ్చో చూద్దాం.
This structure is used to talk about you have decided a decision or come to a conclusion. So, ఇది ఏం చెప్తుందంటే ఆల్రెడీ మీరు ఒక డిసిషన్కి వచ్చేసి ఆ పని చేద్దాము అని ఒక డిసిషన్కి వస్తారు చూసారు. అటువంటి సిచ్యువేషన్లో ఈ యొక్క స్ట్రక్చర్ యూజ్ చేయచ్చు అనమాట. ది స్ట్రక్చర్ క్యాన్ బి యూస్డ్ యాజ్ అండ్ వెన్ యూ కమ్ టు డిసిషన్, యాజ్ అండ్ వెన్ యూ కమ్ టు ఎ కన్క్లూజన్. ఓకే, ఆన్ ఎనీథింగ్ ఎల్స్, ఏదైనా విషయం మీద వచ్చినప్పుడు, ఏదైనా విషయం మీద వచ్చినప్పుడు ఈ యొక్క స్ట్రక్చర్ని ఆ కన్క్లూజన్కి వచ్చినప్పుడు మనం ఈ స్ట్రక్చర్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ప్లస్ వి వన్. ఓకే, లెట్స్ సీ హౌ వీ కెన్ యూజ్ దిస్ స్ట్రక్చర్ ఇన్ సెంటెన్సెస్. I have decided to start my own business. I have decided to go back to college and pursue a degree. I have decided to buy. Ante decide ainattu anamata deniki a pet from the shop. I have decided to buy a pet from the shop. I have decided to meet my old friends. I have decided to quit my job and travel to the world. I have decided to learn a new language. Okay, so in this way, we can use this structure, I have decided to plus V1. So what is the structure? I have decided to plus V1. So here also, as above structures, here also we have to use V1, the first form of the verb. Okay, now let's see some of the examples. I have decided to. I have decided to. Yeah. Pardon? I have decided to shift to Hyderabad. Very fine. I have decided to shift to Hyderabad. Next. I have decided to. Come to go to school. In time. Okay, next. I have decided to improve my skills. Very fine. Next, I have decided to get a good job. Very fine. Next, I have decided to learn English. English to upskill. To my to upskill my Chapandi. Communication. Next. Very fine. I have decided to I have decided to meet my friend. Meet my friend. Very fine. I have decided to meet my friend who is in Delhi. Okay. And just I am increasing the sentence and making big. Inkodiga pedda chestna anamata ante. That's it. Okay. Yeah, next. I have decided to think carefully before doing anything. Okay. Yeah, fine. Have you understood? The usage of I have decided to. Okay, is there any doubt regarding this structure? Edana doubt undandi meeku? No. Fine, very fine. Now let's move to the other structure. The other structure is I am sorry. The other structure is I am sorry to plus V1. I am sorry to plus V1. Okay.
What is the structure? Let's see. This structure is used to talk about someone you regret and ask for forgiveness. అంటే ఇతరులని మీరు క్షమాపణ అడగడం అన్నమాట. అంటే జస్ట్ యు ఫీల్ రిగ్రెట్, అంటే బాధపడుతూ మీరు క్షమాపణ అడగడం అన్నమాట, క్షమించమని అడగడం గురించి ఈ యొక్క స్ట్రక్చర్ యూజ్. అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ ఫర్గివ్నెస్, యాజ్ అండ్ వెన్ యూ రిగ్రెట్, మీరు బాధపడినప్పుడు ఇతరులని క్షమించమని అడగాలనుకున్నప్పుడు ఈ యొక్క స్ట్రక్చర్ని మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, లెట్స్ సీ హౌ యూ కెన్ యూజ్ దిస్ స్ట్రక్చర్ ఇన్ సెంటెన్సెస్. ఐఎమ్ సారీ to have to tell you this. I am sorry to hear about your loss. I am sorry to interrupt you. Interrupt means to stop. I am sorry to say that I have made a mistake. I am sorry to have to cancel our plans. I am sorry to stop you from going here. Okay, now let's write some of the examples regarding the structure. I am sorry. After I am sorry, we have to use V1, the first form of the verb. I am sorry to say. I am sorry to say. Okay, I am sorry to plus. I am sorry to plus V1. I am sorry to ask you. I am sorry to ask you your help. Okay, next. I'm sorry to, yeah, come on, please come out from the mute and continue. I'm sorry to meet him yesterday. I'm sorry to, come on. I'm sorry to help him, help them in the market. Yeah. I'm sorry to Chapandi. Buy this cheap gadget. I'm sorry to talk like this. Yeah, I am sorry to, చెప్పండి, పార్టిసిపేట్ చేయట్లేదే ఉన్నారా? సరే దే. Yes, sir. Yeah, come on. Sorry to, I'm sorry to discuss. Yeah. About your children. About your children. Children. Yeah, we should not use about. After discuss, we should not use about. Okay. Okay, fine. Now, let's see another structure. Have you understood? Adhavayindandi? Is there any doubt? Yes, I'm sorry to plus V1. Okay, fine. నా ఉద్దేశం అది కాదు అనే మీనింగ్ లో చెప్తాను చూసారు, ఆ యొక్క స్ట్రక్చర్ అనమాట ఇది. ఓకే, నౌ లెట్స్ సీ వాట్ ద స్ట్రక్చర్ ఈస్. ద నెక్స్ట్ స్ట్రక్చర్ ఐ డిడ్ నాట్ మీన్ టు. ద స్ట్రక్చర్ ఈస్ ఐ డిడ్ నాట్ మీన్ టు ప్లస్ V1. ఐ డిడ్ నాట్ మీన్ టు ప్లస్ V1. ఓకే, హియర్ ఆల్సో వీ హ్యావ్ టు యూజ్ ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ టు దిస్ స్ట్రక్చర్ ఐ డిడ్ నాట్ మీన్ టు. వాట్ ఈస్ ది స్ట్రక్చర్? లెట్స్ సీ. దిస్ స్ట్రక్చర్ ఈస్ యూజ్డ్ టు టాక్ అబౌట్. It is often used to apply or
సంథింగ్ దట్ వాజ్ డన్ అన్ఫార్చునేట్లీ, అనుకోకుండా జరిగిన దాని గురించి లేదా అనుకోకుండా జరిగిన విషయం గురించి మనం అప్లై అంటే క్షమాపణ అడుగుతాం చూసారు. ఆ యొక్క ఉద్దేశంలో చెప్పేటప్పుడు అటువంటి సిచ్యువేషన్ చెప్పేటప్పుడు ఈ యొక్క స్ట్రక్చర్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, లెట్స్ సి హౌ వి కెన్ సే ఐ డిడ్ నాట్ మీన్ టు అఫెండ్ యూ విత్ మై కమెంట్, ఐ డిడ్ నాట్ మీన్ టు బ్రేక్ యువర్ ఫేవరెట్ బ్యాట్, ఐ డిడ్ నాట్ మీన్ టు అరైవ్ లేట్ టు ద మీటింగ్, ఐ డిడ్ నాట్ మీన్ టు ఫర్గెట్ యువర్ బర్త్డే, ఐ డిడ్ నాట్ మీన్ టు హర్ట్ యువర్ ఫీలింగ్స్ విత్ మై వర్డ్స్, ఐ డిడ్ నాట్ మీన్ టు స్పిల్ ద కాఫీ ఆన్ యువర్ షర్ట్. ఓకే, సో ఐ డిడ్ నాట్ మీన్ టు, ద స్ట్రక్చర్ ఇస్ ఐ డిడ్ నాట్ మీన్ టు. యా కమ్ ఆన్, ఐ డిడ్ నాట్ మీన్ టు. చెప్పండి. I did not mean to play chess with you. I did not mean to sing a song in front of others. I did not mean to beat him I did not mean to hurt you of your friends yeah I did not mean to చెప్పండి. ఐ డిడ్ నాట్ మీన్ టు చెప్పండి, ఏం చెప్తారు? ఐ డిడ్ నాట్ మీన్ టు బై యువర్ బైక్, ఐ డిడ్ నాట్ మీన్ టు escape from this place. Okay, have you understood? Yes sir. Fine. So we have covered five structures like yesterday. The five structures are I would like to plus V1, I would like to plus V1. So this structure is useful to making offers and requests in polite manner. ఏ విధంగా యూజ్ చేయొచ్చు అండి? మేకింగ్ ఆఫర్స్ అండ్ రిక్వెస్ట్ ఇన్ పొలైట్ మేనర్లో. ఓకే, అలాగే ఐ థింక్ ఐ షుడ్, ఐ థింక్ ఐ షుడ్ స్ట్రక్చర్ ఇది ఎందుకు యూజ్ చేయొచ్చు? ఏదైనా విషయం గురించి స్ట్రాంగ్గా ఫీల్ అయినప్పుడు లేదా ఏదైనా విషయం గురించి స్ట్రాంగ్గా చేద్దాం అనుకున్నప్పుడు ఈ యొక్క స్ట్రక్చర్ని యూజ్ చేయొచ్చు అనమాట ఆ సెన్స్లో. ఓకే, ఆఫ్టర్ దిస్, ఆఫ్టర్ ఐ థింక్ అండ్ ఐ థింక్ ఐ షుడ్, వీ హ్యావ్ టు యూస్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఓకే, నెక్స్ట్ the third one, I have decided to plus V1. I have decided to plus V1. Okay, yeah. ఇది దేనికి యూజ్ చేస్తాము? మీరు ఏదన్నా విషయం గురించి ఆల్రెడీ ఒక డిసిషన్ తీసుకోవడం కానీ ఆల్రెడీ ఒక కన్క్లూజన్కి రావడం కానీ జరిగినప్పుడు వచ్చినప్పుడు వచ్చి చెప్దాం అనుకుంటా చూసారు, అటువంటి సిచ్యువేషన్లో ఈ యొక్క స్ట్రక్చర్ని మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఐఎమ్ సారీ, వాట్ ఇస్ ది స్ట్రక్చర్? ఇది ఇతరుల్ని మనం క్షమించమని అడిగేటటువంటి సిచ్యువేషన్లో ఈ యొక్క స్ట్రక్చర్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట.
అంటే ఆ విషయంలో నన్ను క్షమించండి, నేను అలా చేసినందుకు నన్ను క్షమించండి, నేను అక్కడికి వెళ్ళినందుకు క్షమించండి, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి, ఇట్లా ఇట్లాంటి సిచ్యువేషన్ లో మనం ఈ యొక్క స్ట్రక్చర్ ని యూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ద లాస్ట్ వన్, ఐ డిడ్ నాట్ మీన్ టు. ఓకే, ఇది దేనికి యూజ్ చేస్తాము? నేను ఆ ఉద్దేశంలో చేయాలని లేదు, చెప్పాలని లేదు, మోసం చేయాలని లేదు, నా ఉద్దేశం అది కాదు అని చెప్పడానికి ఈ యొక్క స్ట్రక్చర్ని యూజ్ చేయడం జరుగుద్ది అనమాట. దీస్ ఆర్ ద టుడేస్ 5 స్ట్రక్చర్స్ విచ్ వీ హ్యావ్ లెర్న్డ్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టుడ్ గైస్. అర్థమైందండి? ఇస్ దేర్ ఎనీ డౌట్ రిగార్డింగ్ దీస్ 5 స్ట్రక్చర్స్? ఓకే, నో డౌట్ అట్ ఆల్, రైట్, ఫైన్. ఓకే, నౌ లెట్స్ మూవ్ టు అదర్ టాపిక్. ఓకే, లెట్స్ క్రియేట్ ఎ స్టోరీ. ఒక స్టోరీ క్రియేట్ చేద్దాం. లైక్ ఎస్టర్డే, టుడే సమ్ వాట్ బిగ్, కొంచెం పెద్దది. ఓకే, యా ప్లీజ్ టెల్ మీ ఎ స్మాల్ స్టోరీ వాట్ యు నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టెల్ మీ ఇన్ తెలుగు, తెలుగులో చెప్పండి. కమాన్, నారేషన్, స్టోరీ నారేషన్ అన్నమాట. యా, ఐ ఆస్క్ యూ ఓన్లీ ఇన్ తెలుగు, నాట్ ఇన్ ఇంగ్లీష్. నో నీడ్ ఆఫ్ ఫియర్, భయపడాల్సిన పనేం లేదు. యూ మైట్ హ్యావ్ లిసన్, యూ మైట్ హ్యావ్ లెర్న్, యూ మైట్ హ్యావ్ బీన్ టోల్డ్. ఎన్నో స్టోరీస్ వినొచ్చు, చెప్పబడి ఉండొచ్చు, చదివి ఉండొచ్చు. ఓకే, జస్ట్ ఎ స్మాల్ స్టోరీ. చిన్నపిల్లల స్టోరీస్ ఉంటాయి కదా, మారల్ స్టోరీస్, జస్ట్ చిన్న స్టోరీ, ఒక 4 లైన్స్ స్టోరీ చెప్పండి చాలు, పెద్ద స్టోరీ ఏమి అవసరం లేదు. ఓకే, అనగనగా ఒక అడవిలో కొన్ని జంతువులు నివసిస్తూ ఉండేవి. వాటిలో పులి అత్యంత బలమైన జంతువు. చెప్పండి, ఒకనొకప్పుడు కొన్ని జంతువులు అడవిలో నివసిస్తూ ఉండేవి. యా ప్లీజ్ టెల్ మీ. Once upon a time, there lived some animals in the forest. Chala happy ga nivasistu undevi. It's very happy. వాటన్నిటిలో టైగర్ చాలా బలమైన జంతువు. వాటన్నిటిలో అమాంగ్ ఆల్ ద యానిమల్స్ ద టైగర్ ఇస్ వెరీ స్ట్రాంగ్. వెరీ స్ట్రాంగ్, బలమైనది మరియు మంచి గుణం ఉన్నటువంటిది. ద టైగర్ వాజ్ వెరీ స్ట్రాంగ్ విత్ వెల్ మేనర్డ్. ఓకే, క్యాచ్ చేయండి, నాకు నేను ఏదో చెప్పాను అంతే, నాకు అదేమి స్టోరీ ఏమి ఊరికే క్రియేట్ చేసింది అంతే, ఏదో ఒకటి యాడ్ చేయండి దానికి. అవన్నీ కలిసి జీవిస్తూ ఉండేవి, అవన్నీ కలిసి జీవిస్తూ ఉండేవి, ఎటువంటి గొడవలు లేకుండా జీవిస్తూ ఉండేవి. చెప్పండి. దే యూజ్డ్ టు లివ్
together without any quarrels. ఎటువంటి గొడవ లేకుండా జీవిస్తుండేవి. ఒకరోజు ఆ అడవిలోకి ఒక నక్క ప్రవేశించింది. చెప్పండి. వన్ డే జకల్ ఎంటర్డ్ ద ఫారెస్ట్. అంటే గుంట ఏమంటారు దాన్ని, కన్నింగ్ ఫాక్స్. వన్ డే ఏ కన్నింగ్ జాకల్ ఎంటర్డ్ ద ఫారెస్ట్. ఎలా ఎంటర్ అయింది? దెబ్బలతో వచ్చింది. ఎలా వచ్చింది అది? దెబ్బలతో విత్ వూండ్స్, దెబ్బలతో వచ్చింది. ఓకే, దాన్ని చూడగానే మిగిలిన జంతువులు భయపడి దానిని రావద్దు అని పంపించేద్దామని అనుకున్నాయి. ఓకే, చూడగానే సీయింగ్ ద కన్నింగ్ జాకల్ seeing the cunning jackal, all the animals decided to send from their forest, that from their place, okay. Kani ఏదో కానీ ఒక జంతువుని తీసుకున్నాం. ఏ జంతువుని? ఎలిఫెంట్ చెప్పింది. ఎలిఫెంట్ అయ్యో పాపం అది దెబ్బలతో ఉంది, దానికి చికిత్స చేద్దాము అని అంటది అన్నమాట. బట్ ఎలిఫెంట్ but the elephant seeing that jackal seeing that wounded jackal చూసి ఏమంది, ఆ గాయపడినటువంటి జాకల్ని చూసి అయ్యో పాపం, సీయింగ్ దట్ వూండెడ్ జాకల్ ఫెల్ట్ పిట్టి ఆన్ ఇట్, దాని మీద జాలిపడి అది మిగతా జంతువుల్ని ఒప్పించింది అక్కడ ఉండటానికి. ఓకే, it convinced the other animals to stay there, అక్కడ ఉండడం, దాన్ని అక్కడ ఉండటానికి కన్విన్స్ చేయించింది. చెప్పండి, స్టోరీ క్రియేట్ చేయండి. చెప్పండి, క్రియేట్ చేయలేరా? ఇమాజిన్ చేయండి. కొన్ని రోజులకి జాకల్ రికవర్ అయ్యింది, దాని దెబ్బల నుంచి రికవర్ అయ్యింది. చెప్పండి. కొన్ని రోజుల తర్వాత The cunning jackal was recovered.
commit. Wounds. ఓకే, అది గాయాల నుంచి రికవర్ అయింది. ఇంత అది ఈ జంతువులన్నీ కలిసి ఉండటాన్ని అది సహించలేకపోయింది అన్నమాట. వాటి మధ్య గొడవ పెడదాము అని డిసైడ్ అయ్యింది. చెప్పండి. Jackal was decided to the cunning jackal was decided to seeing all the animals are living together it can't bear అంటే ద కన్నింగ్ జాకల్ కాంట్ మీన్స్ కుడ్ నాట్ బేర్ అండ్ అంటే కుడ్ నాట్ బేర్ దట్ అండ్ డిసైడెడ్ ఏం డిసైడ్ అయింది ఫిట్టింగ్ పెడదామని డిసైడెడ్ టు క్రియేట్ డిస్పూట్ అమాంగ్ దెమ్సెల్ వాటి మధ్య గొడవ పెట్టాలని డిసైడ్ అయింది. చెప్పండి. మిగతా యానిమల్స్ ఆ విషయాన్ని కనిపెట్టాయి. ఫైన్. ఆల్ ద అదర్ యానిమల్స్ ఫౌండ్ దాని యొక్క కపటత్వాన్ని కనిపెట్టాయి. ఆల్ ద అదర్ యానిమల్స్ ఫౌండ్ All the animals found the jackal's ఏం కనిపెట్టాయి? కపటత్వాన్ని ఏమంటారు అంటే దాని బుద్ధిని. All the other animals found the jackal's treachery. దాని కుట్రనే కనిపెట్టే. చెప్పండి. ప్రెచరి కుట్ర. అన్ని యానిమల్స్ కలిసి డిసైడ్ అయ్యాయి దానికి బుద్ధి చెప్పాలి అని. ఓ వెరీ గుడ్. ఆల్ ద యానిమల్స్ ఆర్ డిసైడెడ్ టు ఆల్ ద యానిమల్స్ డిసైడెడ్ టు teach it a lesson. Teach it a lesson. దానికి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యారు. ఇంకేమైనా పెంచవచ్చు అంటారా? పెంచవచ్చు. చెప్పండి. ఈ విషయం తెలిసి జాకలు అక్కడి నుంచి పారిపోయింది. అలా చెప్దామా? నోయింగ్ ఆల్ దిస్ ఇదంతా తెలిసి the jackal feared bhayapadi yeah
Knowing all this, the jackal feared, and ran away. Okay. ఇట్లా ఇప్పుడు నేను ఏదో ఇది ఊరికే ఒక క్రియేట్ చేసిన స్టోరీ అంతే. అట్లా మీరు రోజు ఒక స్టోరీ క్రియేట్ చేయాలి, తెలుగులో క్రియేట్ చేయటం, మనం ఇంగ్లీష్లో రాయటం. ఇప్పుడు మీకేం అర్థమైంది, ఇక్కడ నేను ఒక స్టోరీ నేరేట్ చేస్తూ ఇక్కడ రాయటం జరిగింది, దీనివల్ల మీకు ఉపయోగం ఏంటి? జస్ట్ ప్లీజ్ టెల్ మీ. జనరల్గా అడిగానండి ఇక్కడ మిమ్మల్ని, ఏదో నేను పెద్ద చాలా పెద్ద ప్రశ్న వేసాను అనుకుంటున్నారేమో. ఐ డిడ్ నాట్ మీన్ టు ఆస్క్ ఏ బిగ్ క్వశ్చన్ లైక్ ఏ బిగ్ క్వశ్చన్. జస్ట్ ఐ వుడ్ లైక్ టు నో హౌ ఫార్ ఇట్ ఈజ్ యూస్ఫుల్ టు యూ, ఎంత వరకు మీకు ఉపయోగపడొచ్చుది అనే ఉద్దేశంలో అడిగా నేను. జనరల్, ఇట్స్ ఏ జనరల్ క్వశ్చన్. ఫోన్ గా థింక్ చేసి స్టోరీస్ ఇంగ్లీష్ లో స్టోరీస్ రాయడం. ఓకే ఫైన్. ఇప్పుడు ఇది రాయటం వల్ల మీకేమన్నా ఉపయోగం అనిపించిందా, అంటే అనిపించిందా అంటే అనిపిస్తుందా? అనిపిస్తుంది సార్. అనిపించిందా? ఎస్ సార్. ఓకే, అంటే ఎప్పుడన్నా మీరు ఇలా సొంతంగా రాయటం ఏమైనా ప్రాక్టీస్ చేశారా? లేదు. నో, చేయలే. ఫైన్. ఓకే, ఇప్పుడు మీకు నేను నిన్న ఒక 5 స్ట్రక్చర్స్ చెప్పాను, ఇవాళ 5 స్ట్రక్చర్స్, 10 స్ట్రక్చర్స్ చెప్పాను. వీటి వల్ల మీకు ఏమన్నా, అంటే నిన్న ఇప్పుడంటే టైం లేదు ఆలోచించుకోవడానికి, నిన్న ఆలోచించుకొని ఉంటారు కదా, క్లాస్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు 24 గంటలు జరిగింది. అంటే ఈ 24 గంటలు మీకు ఏదో ఒక టైంలో ఆలోచించుంటారు. మీకు ఏమన్నా ఈ స్ట్రక్చర్స్ ఏమైనా ఉపయోగపడినట్టుగా, ఉపయోగపడతాయి అన్నట్టుగా ఏమన్నా అనిపించిందా? యా సార్, అనిపించింది. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, యా మీరు అనుషానా? ఆ సార్, అనుష. యా ప్రియాంక, విల్ యూ ప్లీజ్ కమ్ అవుట్ ఫ్రమ్ ద మ్యూట్, మ్యూట్ నుంచి బయటకు వస్తారా? యా ప్లీజ్. యా జస్ట్ ప్లీజ్ లెట్ మీ నో అబౌట్ యువర్ సెల్ఫ్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆమె ఆమె ఏదైతే ఫీల్ అయ్యారో, ఆవిడ పేరేంటి? ప్రియాంక కదా, అనుష, అనుష గారు. యా మీరేమని ఫీల్ అవుతున్నారు ప్రియాంక గారు, చెప్పండి. మీరు నిన్న 5 స్ట్రక్చర్స్ నేర్చుకున్నారు, ఈరోజు ఒక 5 స్ట్రక్చర్స్ నేర్చుకున్నారు, ఈ స్ట్రక్చర్స్ వలన మీకేమన్నా ఉపయోగం అనిపించిందా, ఉపయోగపడతాయి అని అనిపిస్తుందా? అనిపిస్తుందా? ఓకే ఫైన్. మరి ఇప్పుడు స్టోరీ ఒకటి రాసాం, ఏదో అప్పటికప్పుడు ఆలోచించి ఏదో రాసాం, దీనివల్ల మీకేమన్నా ఉపయోగంగా అనిపిస్తుందా, అంటే ఉపయోగం ఉందా ఇలా రాయటం వలన? ఓకే, ఎందుకు ఎందుకు ఉంటుంది ఉపయోగం, మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇది ఇలా రాయటం వలన ఈ యొక్క స్టోరీని? చెప్పండి మేడం, నేను మిమ్మల్ని ఏమి పెద్ద ప్రశ్న ఏమి అడగట్లేదు, ఎగ్జామ్లో ప్రశ్న అడిగినట్టుగా. జనరల్గా మీకు ఎలా ఉపయోగపడుతుంది ఇది ఈ స్టోరీ రాయడం వలన అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవడానికి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద రైటింగ్, ఇందులో ఆల్మోస్ట్ ఎక్కువ శాతం నేను రాశాను కదా, ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను రాశాను. మీరు మెల్లమెల్లగా మీరేం చేయాలి, మీరు చెప్పాలి మీ పార్టిసిపేషన్, అంటే మీరు పార్టిసిపేట్ చేయట్లేదని నేను యాక్టివ్ పార్టిసిపేట్ తీసుకుంటున్నాను. నేను నా పార్టిసిపేషన్ యాక్టివ్గా ఉంటుంది అన్నమాట, నాది యాక్టివ్గా ఉండటం వలన నాకు ఉపయోగం ఉంటుంది కానీ మీకు ఉపయోగం ఉండదు. ఇక్కడ ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి.
సో అంచేత మీ పార్టిసిపేషన్ యాక్టివ్ గా ఉంచాలి. ఓకే, మీరు యాక్టివ్ గా ఉండటానికి ప్రయత్నించండి ఇద్దరు, అంటే నేను అనేది మీ ఒకరికని కాదు ఇద్దరికి చెప్తున్నానండి. ఓకే ఓకే ఫైన్, యా ప్లీజ్ గో టు మ్యూట్. ఓకే రైట్. సో దిస్ ఈజ్ స్టోరీ నారేషన్, దీన్ని స్టోరీ నారేషన్ అంటాం. అంటే ఇక్కడ రైటింగ్ మనం దీని వల్ల ఏం ఉపయోగపడుతుంది అంటే రైటింగ్కి ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు ఏం నోటీస్ చేయాలి, వన్ థింగ్ యూ మస్ట్ నోటీస్, ఇదంతా చెప్పారు బాగానే ఉంది, అది ఏ టెన్స్లో రాయాలో మాకేం తెలుసండి అని మీకు ఒక డౌట్ రావచ్చు. వెరీ క్లియర్లీ, వెరీ ప్రిసైస్లీ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ద టెన్స్ ఐ హ్యావ్ యూజ్డ్ ఇన్ దిస్ నారేషన్ ఆఫ్ ద స్టోరీ. ఈ నారేషన్లో నేను ఏ టెన్స్ యూజ్ చేశానో మీకు చాలా క్లియర్ కట్గా చెప్తున్నాను చూడండి. V2 ప్రతి చోట వర్బ్ ఎందులో ఉంచాను అంటే V2లో ఉంచాను. చూడండి లివ్డ్, వన్స్ అపాన్ ఏ టైమ్, దే లివ్డ్ సమ్ యానిమల్స్ ఇన్ ద ఫారెస్ట్ విత్ హ్యాపీ, అమాంగ్ ఆల్ ద యానిమల్స్ ద టైగర్ వాస్. చూడండి వాస్, V2 వాజ్ వెరీ స్ట్రాంగ్ విత్ వెల్ మేనర్డ్, దే యూజ్డ్ టు లివ్. చూడండి దిస్ ఈజ్ ఆల్సో V2, దే యూజ్ టు లివ్ టుగెదర్ వితౌట్ ఎనీ క్వారల్స్. వన్ డే ఏ కన్నింగ్ జాకల్ ఎంటర్డ్, V2 ద ఫారెస్ట్ విత్ వూండ్స్, సీయింగ్ ద కన్నింగ్ జాకల్ ఆల్ ద యానిమల్స్ డిసైడెడ్, V2 టు సెండ్ ఫ్రమ్ దేర్ ప్లేస్ బట్ an ఎలిఫెంట్ సీయింగ్ దట్ వూండెడ్ జాకల్ ఫెల్ట్ పిట్టి, ఫెల్ట్ V2 on it, it convinced all the animals, after some day the jackal was recovered, passive voice lo unde V2, seeing all the animals were living together past continuous, the cunning jackal could not bear, past lone unde, could plus V1 and decided to create disputes among them, all the other animals found, V2 the jackal's treachery, all the animals decided to teach a lesson. Knowing all this, the jackal feared. Feared. And ran. Lived. Is was. Used. Entered. Decided. Felt. Convinced. Is recovered. V1 was recovered. V2 were living, was is living, am living, are living, V1 plus inform, adi idi was, V2 okay, could not bear, decided, found, feared, ran. Okay, so this is the vocabulary we have used in this small story. Mana use chesinatvanti vocabulary anamata idi. Okay, ee vocabulary tho paatu konni meeku chudandi, cunning, seeing anedi inform lo raasa, ikkada etuvanti helping verb lekunda raasa. అంటే ఆ జాకల్ యొక్క అంటే ఆ కన్నింగ్ జాకల్ని చూడటంతో దీని అర్థం ఏంటండి, సీయింగ్ ద కన్నింగ్ జాకల్ అంటే ఆ కన్నింగ్ జాకల్ని చూడటంతో ఆల్ ద యానిమల్స్ డిసైడెడ్. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఒక ఇన్ఫామ్లో వచ్చి దాని మీనింగ్ చాలా చక్కగా చెప్తుంది అనమాట. ఇక్కడ కూడా ఇంకో చోట కూడా యూస్ చేస్తాం చూడండి, ఎక్కడ యూస్ చేస్తాం,
సీయింగ్ అండ్ యూజ్ చేసినట్టున్నాం బహుశా. సీయింగ్, సీయింగ్ ఆల్ ద యానిమల్స్ వర్ లివింగ్ టుగెదర్, అన్ని యానిమల్స్ కలిసి జీవించడాన్ని చూసి చూడటంతోటే ఆ కన్నింగ్ జాకల్ తట్టుకోలేకపోయింది, భరించలేకపోయింది. ఓకే, సో ఇక్కడ సీయింగ్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం ఇన్ఫార్మ్ పెట్టి. ఇట్లా దిస్ ఈజ్ ద వొకాబులరీ వీ హ్యావ్ యూజ్డ్ ఇన్ దిస్ నారేషన్. ఈ నారేషన్లో మనం యూజ్ చేస్తాం. ఓకే, ఈజ్ దర్ ఎనీ డౌట్ రిగార్డింగ్ దిస్ స్టోరీ? ప్లీజ్ టెల్ మీ, ఏదైనా డౌట్ ఉందండి? ఏం లేదు కదా. ఓకే, ఫైన్ ఫైన్. ఓకే, నౌ I play chess and cricket. I play chess and cricket. Here I have written a sentence. I play chess and cricket. Can you write the same sentence in another way without changing the meaning? అంటే మీనింగ్ మార్చకూడదు, మీనింగ్ మార్చకుండా అదే మీనింగ్తో స్ట్రక్చర్ మార్చాలి. ఈజ్ ఇట్ పాసిబుల్ టు యూ? ఇఫ్ ఇట్ ఈస్ ప్లీజ్ టెల్ మీ. చెప్పండి. ఐ ప్లే besides cricket. ఇంకో విధంగా ఇలా రాయొచ్చు. ఇంకా రాయగలరా? I play chess in addition to cricket. ఇంకా రాయగలరా? చెప్పాలి. I play both chess and cricket. ఇంకా ప్రయత్నించండి. I play not only chess but also క్రికెట్. ఓకే, అర్థమైందండి? ఓకే, ఇదే విధంగా ఒక సెంటెన్స్ని మీరు ప్రయత్నించండి. సేమ్, ఐ బాట్ a book and pencil. I bought a book and pencil. Yeah, please try it. I bought a book besides pencil. Very fine. Next. I bought a book in addition to pencil. Very fine. Next. I bought a book. I bought not only pen but also pencil. I bought not only a book. But also pencil. I bought both pen and pencil. Both
a book, pen and pencil. Okay. Okay. అంటే ఇక్కడ మనం ఎటువంటి మీనింగ్ చేంజ్ అవ్వట్లేదు అనమాట. వితౌట్ చేంజింగ్ ఎనీ మీనింగ్ వీఆర్ రైటింగ్ ద సేమ్ సెంటెన్స్, ద సేమ్ సెన్స్, అదే సెన్స్ లో మనం రాస్తున్నాం. ఓకే, ఇది ఫైన్. ఇస్ దర్ ఎనీ డౌట్ రిగార్డింగ్ టుడేస్ క్లాస్? నో సార్, నథింగ్ ఎల్స్. ఓకే ఫైన్. ఓకే, సీ యూ టుమారో the same time. Fine, bye. Okay sir. Okay, bye. Thank you. Okay, bye.